ఓ బెడ్రూమ్లో మస్తు వచ్చింది ఇదైతే. ఈయన వచ్చేసి మా క్లాస్మేట్ చిన్నప్పుడు అనమాట, పచ్చిమన్ దోసానికి వచ్చే సాయిబాబా. ఇది ఊరు బైపల్లి అంటారు కదా, అయ్యారపల్లి. సెల్ఫీ తీద్దామని చాలా రోజులు దొరికినాం. ఎప్పుడో నాకు గుర్తుండి నా డిన్నర్కి వచ్చినాయి కదా. ఓకే, మా ఫ్రెండ్ వచ్చేస్తే పెయింటింగ్ వర్క్ చేశారనమాట. చిన్న ఏమంటారు ఇంటికైతే వేసిండు, చిన్న చిన్న క్లిప్స్ అయితే వేస్తా చూడండి. యాక్చువల్గా ఇది వేరే వీడియోలో యాడ్ చేద్దామని చెప్పేసి తీస్తున్న చాలా రోజుల తర్వాత కలిసింది కాబట్టి. ఓకే, పాచిదే లప్పం అండ్ పెయింటింగ్ ఇప్పుడు ఏం పడుతుందా? ఓకే, మొత్తం నువ్వేనా చేసింది? నువ్వు వర్కర్స్ అంటే పెయింట్ కూడా నువ్వే తెచ్చుకుంటా సాబా? వీళ్ళు ఎట్లా మాట, పెయింట్ తెచ్చిస్తే ఓన్లీ నువ్వు వేపించిన అనమాట. నీది విజిటింగ్ కార్డు కూడా ఉందా? విజిటింగ్ కార్డు లేదా? విజిటింగ్ కార్డు లేకపోతే నీది పర్మనెంట్ నెంబర్ ఒకటి. ఓ బెడ్రూమ్లో మస్తు వచ్చింది ఇదైతే. ఓకే, మా సాయిబాబా దయతోనే ఈరోజు ఒక ఇల్లుని వ్లాగ్ చేయాల్సి వచ్చింది. ఇది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, ఇది ఒక హాల్. ఓకే, బాగుంది. నీ పర్మనెంట్ నెంబరు ఉంది కదా? మన్నూరు లోకల్ అండ్ సరౌండింగ్ పెయింటింగ్ వర్క్ అనమాట. ఆల్రెడీ చూసింది కదా మీరు నాకు వీడియోలో. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పైన నెంబర్ ఇస్తా, సాయిబాబా నెంబరు కాంటాక్ట్ అండి. ఇంకోటి మనం సాయిబాబా దగ్గర నలుగురు వర్కర్స్ ఉన్నారు అనమాట, దాదాపు ఆయన సైడ్ల మీద అక్కడ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. మంచి పెయింటర్, కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నిజం వల్ల ఎప్పుడు బిజీ ఉంటాడు, జస్ట్ నా వీడియో ద్వారా కూడా కొంచెం ఎవరైనా కాంటాక్ట్ అని చెప్పి చెప్తున్నా. సరే సరే, ఉండవు, బాయ్. మనం ఇందాక చూసిన ఇల్లు ఇది లోపల, ఇంకోటి బయట పెయింటింగ్ కాలేదు. అందుకే నేను బయట జస్ట్ చూద్దామని చెప్పేసి ఆగిన. వీరైతే ఈ వీడియో సపరేట్గానే పెట్టేస్తా, ఈ పెయింటింగ్ వర్క్ లెక్కల మా ఫ్రెండ్ గురించి అని చెప్పేసి. సరే, చిన్న బ్లాగ్ ఇంకా మంచిగా చేయాలనుకున్నా. సరే, నెక్స్ట్ టైం నెక్స్ట్ మళ్ళీ కలుస్తూ ఉంటాము, అప్పుడు చేద్దాము. సరే, ఇక్కడ నుంచి బయలుదేరుతాం మరి.